గుడ్ షెఫర్డ్ మై ఫౌండేషన్లో తరపు నుంచి ఫౌండర్ కె రఘురామ్ మాట్లాడుతున్నానండి. చాలామంది మాకు ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా చాలా మెసేజెస్ పంపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటీర్స్, కోఆర్డినేటర్స్ వీళ్ళందరికీ ఒక చిన్న డౌట్ ఉండింది. అంటే వాళ్ళకి డౌట్ ఉందా లేదో చాలామంది మా దగ్గర అడుగుతున్నారు. సార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నారు, ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే 1,000, 2,000, 3,000 రూపీస్ అడుగుతున్నారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ గుడ్ షెఫర్డ్ మై ఫౌండేషన్ పెట్టలేదు. వాళ్ళని అడిగి ఉంటే యాజ్ ఫర్ డొనేషన్ అడుగుంటారు, అంటే కానుక అంటారు. మీ ఇష్టం అండి, మీరు ఇయ్యచ్చు, ఇయ్య లేకుండా పోవచ్చు. అది కూడా ఉన్న వాళ్ళని అడుగుంటారు అట్లా అని చెప్పి. ఇప్పుడు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటివరకు మేము గుడ్ షెఫర్డ్ తరుపుతున్నాము ఎన్నో పేద క్రిస్టియన్స్కి. ఎగ్జాంపుల్ చూడండి, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ లేకుండా మాట్లాడను నేను. ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క డీటెయిల్ మేము పెట్టుకొని ఉన్నాము, అన్ని క్లియర్, ఎవరెవరికి మేము లబ్ధి ఇచ్చున్నాము అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ మిడిల్ ఆఫ్ టైంలో R&R మూల్యంగా మేము గుడ్ షెఫర్డ్కి చేసిన ఎన్నో అన్ని మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఎవరికైనా మేము ఇచ్చేదానికి రెడీ. అంటే మీరు కానకిస్తున్నారు అని ఇవన్నీ మేము చేయట్లేదు. మీ అంత పార్ట్ కూడా ఉండాలి అని అడుగుంటారు. దట్ ఈస్ యువర్ బిలీవ్నెస్. మీరు ఇస్తే సంతోషం, మిమ్మల్ని ఎవ్వరు కంపల్ చేయరు. ఆ రూల్స్ కూడా గుడ్ షెఫర్డ్ మై ఫౌండేషన్లో లేదు. చాలామంది వీడియోస్ పెట్టమన్నాను ఆ గుడ్ షెఫర్డ్ మై ఫౌండేషన్లో ఎంతమంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పనిచేస్తున్నారు, ఎంతమంది స్వచ్ఛతంగా వాలంటరీగా వచ్చి పనిచేస్తున్నారు చూస్తారు. ఇదే యూట్యూబ్లో గుడ్ షెఫర్డ్ యూట్యూబ్లో పెడతాము. దగ్గర ఒక 300 పైన ఉన్నారు. వాళ్ళందరి దగ్గర కొంచెం ఆండ్రాయిడ్ మొబైల్ కూడా లేదు, బట్ ఎట్లా కూడా ప్రయత్నం చేసి వాళ్ళ వీడియోస్ కూడా పెడతాము. ఎవరి దగ్గర తీసుకుంటున్నారు అందరు అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ గుండు సామ్వేల్ అనే వ్యక్తి ఈరోజు ఒక మెసేజ్ గ్రాఫ్ చేసి పంపించారు. చాలా మర్యాద పరంగా గౌరవంగా అతను మాట్లాడారు. బట్ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి, ఎన్నో కోట్లు సాయం చేసిన దానికి విత్ క్లియర్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకు సామ్వేల్ గారు మీకు కూడా చెప్తున్నానంటే, మీరు నా పేరు మెన్షన్ చేశారు, రఘురామ్ గారు అని మెన్షన్ చేశారు. గుడ్ షెఫర్డ్ మై ఫౌండేషన్ ఎంతో పేదవాళ్ళకి ఈరోజు ఇస్తుంది. ఎన్నో వీడియోలో చెప్పాను, దీని మూలంగా మీకు ఏ లాభాలు ఉండదు. దేవుడు సేవ ననుకొని ముందుకొచ్చి చేసే వాళ్ళకి లబ్ధులు ఉంటాయి, అది దేవుడే మీకు చేస్తాడు అని క్లియర్గా చెప్పినాం. ఇప్పుడు కూడా చెప్తున్నామండి, కానుక అడుగుంటే మీ ఇష్టం. రఘురామ్ సార్ చెప్పారు చెప్పండి, మీ ఇష్టం అండి అది. ఇంకో విషయం ఏంటంటే, గుడ్ షెఫర్డ్లో ఎంప్లాయ్గా వాలంటీర్ నుంచి ఎంప్లాయ్గా డైవర్ట్ అవుతారు చూడండి. వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ యూనిఫామ్కి, వాళ్ళ ఐడి కార్డ్కి, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్కి వాళ్ళు పేమెంట్ కట్టాల్సిందే. దాన్ని మేమేం ఎక్స్క్లూజింగ్ చేయలేము. దానికి వాట్ ఈస్ వాట్ పేమెంట్? 2 జతల యూనిఫాము, ఒక ఐడి కార్డ్, క్లియర్ యాక్సెస్ ఐడి కార్డ్ అని అంటాం దాన్ని, అది ఇస్తాం అంట. కాంటాక్ట్ సర్టిఫికేట్, కాంటాక్ట్ సర్టిఫికేట్ మీరు తీసుకుని రావచ్చు, మేమేం పేయచ్చు. 2 ఆప్షన్స్ ఇస్తున్నాం అక్కడ కూడా. ఈ అన్నిటికీ మీరు పేమెంట్ కట్టాల్సిందే. బట్ వాలంటరీగా చేరాలని అంటే ఎవరు ఇష్టం అండి? మేమైతే ప్రతి ఒక్కరిని అడుగుతాం, బిచ్చాన్ దేవి అని అడుగుతాం, వేసేది మీ మీ ఇష్టం. అట్లా గుడ్ షెఫర్డ్ మై ఫౌండేషన్లో అడుగుండొచ్చు కానుక. అది ఎవరిని కంపల్ చేస్తుండ్రు? నన్ను తెలిసి ఎవరిని కంపల్ చేస్తుండ్రు? అట్లా కంపల్ చేసిన వాళ్ళైతే నా నంబర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు, మీరు నాకు ఫోన్ చేసి చెప్పచ్చు. నేను ఎన్నోసార్లు చెప్పాను. అట్లా చాలామంది చాలా వీడియోస్లో చాలా రకాలుగా పెడుతున్నారు, నేను క్రిస్టియన్స్కి ఏ రోజు నష్టం జరగకుండా చూసుకుంటాను, మేము ఉండే వరకు వాళ్ళకి అండగా నిలబడతామంటున్నారు. ఇంకోటి ఏంటంటే, కొత్తగా మా దగ్గర ఫైల్స్ వచ్చింది సార్, దిస్ ఈస్ ద ఫైల్. పేద వాళ్ళు చెప్పి యాజ్ అ మెడికల్ హెల్ప్ అడుగున్నారు మమ్మల్ని. చూడండి ఎంత క్లియర్గా, దీని మెయింటెనెన్సే చూడండి. ఒక కవర్ వేసి ఒక ఫామ్ వేసి క్లియర్గా మెయింటైన్ చేస్తున్నాం. దీనికి ఎవరైనా చూసే, ఈ వీడియో చూసే పాస్టర్స్ కానివ్వండి, క్రిస్టియన్ పెద్దలు కానివ్వండి, ఒక 350 మంది మెడికల్ ఇష్యూస్లో వచ్చున్నారు. వాళ్ళకి మీలాంటి క్రిస్టియన్స్కి లీడర్స్గా ఉంటున్నారు చూడండి, మేము ఉన్నాము, వాళ్ళకి ఏ తప్పు చేయకుండా చూసుకుంటాము, వాళ్ళకి ఏదన్నా బాధలు ఉంటే మేము తీరుస్తామని చెప్పిన ప్రతి ఒక్క పెద్దలు వచ్చి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. మీ వంతు సహకారం మీరు కూడా చేయండి, మా వంతు సహకారం చేస్తున్నాము. ఎన్నో మంది పాస్టర్స్కి ఇప్పటివరకు మేము అందిస్తున్నాము, అందిపోతున్నాము, తప్పకుండా వచ్చే రోజులు చేయబోతున్నాం. దాంట్లో ఏ బ్యాక్వర్డ్ మేము వెనకడుగు వేసేదే ఉండదు. బట్ 100% గుడ్ షెఫర్డ్ మై ఫౌండేషన్ డొనేషన్ అడగద్ది, అది మీ ఇష్టం. సార్ నా దగ్గర ధనం లేదంటే డొనేషన్ ఎవరినండి కంపల్ చేస్తాం? మీరు సంతోషంగా మీరు హ్యాపీగా ఉంటే మీరు కానుక ఇవ్వగలరు. ఇది కానుక, మీ ఇష్టం, ఇస్తే ఏంటి లేకపోతే పోండి.
బట్ గుడ్ షెఫర్డ్లో రూల్స్ అనేది అయితే లేదు, కానుకిస్తేనే ఉద్యోగం ఉందని. వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇక్కడ సెలెక్ట్ చేయబడను. వాళ్ళకి ఒకే ఒకటి రిక్వెస్ట్గా అడుగుతారు, దిస్ ఈజ్ మీరు ఏమన్నా కాంట్రిబ్యూషన్ చేయగలరా అని. కాంట్రిబ్యూషన్ చేసే వాళ్ళని కాంట్రిబ్యూషన్ చేయమంటాం. ఇరవై వచ్చిన ప్రతి ఒక్క వారిని మేము వీడియో పెట్టమంటున్నాం. ఇంకెప్పుడైనా గుడ్ షెఫర్డ్లో జాయిన్ అవ్వాలంటే కూడా వాలంటీర్ కానివ్వండి, ఆర్ కోఆర్డినేటర్స్ కానివ్వండి, ఎనీ కన్సర్న్స్. తర్వాత సార్ క్లియర్గా చెప్పారు ఎవరంటే గుండు సామ్యుయెల్ అంటే అతని పేరే ఇంకోసారి కూడా మెన్షన్ చేస్తున్నాను. ఎందువల్లంటే అతను ఇచ్చిన గ్రాఫ్ట్లో చెప్పారండి ఏంటంటే పాస్టర్స్ పెద్ద పెద్ద బిషప్స్ని అందరిని చేర్చుకున్నామని వాళ్ళకి కూడా చెప్పున్నామండి, అందరికీ చెప్పున్నాం. మీరు యూట్యూబ్లో కావాలంటే మా పాత వీడియో పోయి చూడండి. అట్లానే మేము ఇంతకుముందు మా దగ్గర వందల సంఖ్యలో మా ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా ఇక్కడ పరిచయం చేసే వాళ్ళకి ఉద్యోగం లేదు, దేవుడు సేవ అది, దేవుడు సేవ చేసే వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు లేవు, బట్ వాళ్ళకి ఆర్థికంగా మేము పర్సనల్గా హెల్ప్ చేస్తాము, గుడ్ షెఫర్డ్ తరపు నుంచి వాళ్ళకి ఏం కావాలన్నా పర్సనల్గా చేస్తాము అని చెప్పాం. దానికి ఒక టీం ఉంది, ఆ టీం వెరిఫై చేసి వాళ్ళకి ఏం చేయాలని చేస్తాం. దాంట్లో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది. ఒక 1000 మంది ఒక చర్చ్కి వచ్చే వాళ్ళని మేము పాస్టర్స్గా గుర్తు 300 మంది 500 మంది 100 మంది వచ్చామని చెప్పాం. చెట్టు కింద చిన్న గుడిసెలు ఉండే వాళ్ళు పాస్టర్స్ అంటే వాళ్ళని వాలంటీర్గా కూడా మేము సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మీరు అన్నారు సార్ ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట అంటున్నారు అని ఒక గ్రాఫ్ట్లో నాకు కొంచెం క్లియర్గా దానికి చదివి చెప్పారు. మేమైతే ఎవరిని కన్విన్స్ చేయలేదని ముందు నుంచి ఒక్క మాట మీద నిలబడున్నాను. అంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్క వారికి తెలుసు, గుణస్వామ్యులు మీకు తెలుసో తెలియదో వచ్చిన వాళ్ళకి తెలుసు అండి. దేవుడే పరిచయం చేసే వాళ్ళకి దేవుడే అందిస్తాడని మీరు చెప్పారు చూడండి, 100% మేము కూడా వాల్యూ ఇస్తున్నామండి. దేవుడే పరిచయం చేసే వాళ్ళకి ఇక్కడ ఎట్లాంటి ఉద్యోగాలు లేవు, వాళ్ళు కష్టాల్లో ఉండి మా దగ్గర ఉద్యోగాలు వస్తారంటే తప్పకుండా ఉద్యోగాలు కలిగిస్తాం. అంతేగాని మాకు ఓన్ చర్చ్ ఉంది, మేము దేవుడు పరిచయం వాళ్ళకి ఇక్కడ చోటు లేదు. ఇక్కడ మనపూర్వంగా సేవ చేసే కష్టపడే వాళ్ళు రాండి, సేవ చేయండి, వాలంటీర్గా మిమ్మల్ని ప్రూఫ్ చేసుకోండి, పేదవాళ్ళని కాపాడండి. 100 మంది పేదవాళ్ళని గుర్తిండి అని అడిగాము, అది గుర్తిస్తే దాన్ని రీవెరిఫై చేసి దాని తర్వాత మేము క్లియర్గా చెప్తాం. అన్ని క్లియర్గా ఉంటే అది మీ సొంత వాళ్ళు కాకుండా పేదవాళ్ళని అందరిని 100 మందిని గుర్తిస్తే అప్పుడు మీరు సెలెక్ట్ అవుతారు ఆఫీస్ బ్యారెట్ని కూడా చెప్తున్నాం. ప్రతి ఒక్కటి వీడియోలో చెప్తున్నామండి. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది డౌట్స్ ఉన్నాయి గుడ్ షెఫర్డ్ ఏంటని. ఇంకో విషయం ఏంటంటే మాకు చెప్పారు మేము 3000 ఫామ్స్ చేసాం, 2000 ఫామ్స్ చేసాం అని చెప్పినప్పుడు కూడా మేము ఎన్నో క్లియర్ ఆడియో ఇచ్చాను, వీడియో ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్ దిస్ ఫామ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ ఫామ్ ఎవరు డబ్బు పెట్టి కొనగాకండి, ఈ ఉద్యోగం ఎవరు డబ్బు పెట్టి కొనగాకండి అని చెప్పాను. అంతేగానండి ఈ ఫామ్ని డబ్బు పెట్టుకోనండి, ఇది ప్రచారాలు చేయండి, అందరూ వచ్చి చేరండి. ఈ కరోనా టైంలో ఇంతమందిని చేర్చారంటే ఇక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరి వారికి చెప్పామండి, మెసేజ్ ద్వారా చెప్పాం, 100% మా సైట్ ద్వారా చెప్పాం. ఈ ఫామ్ ఇచ్చేవాళ్ళు వచ్చే రోజుల్లో ఆ ఫామ్ రీవెరిఫై చేసి ఇంటర్వ్యూకి పిలవడం జరగద్ది, వాళ్ళని ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ జరగడం పడద్ది, తర్వాత వెరిఫికేషన్ చేయాలని చెప్పున్నాం. ఆ ఫామ్ని క్లియర్గా చదివి చూడండి. అందువల్ల మిస్టేక్స్ చాలా మీరు చేస్తున్నారు, ఆ మిస్టేక్ మీరు చేస్తుంటా ఆ మిస్టేక్ మా పైన ఎత్తి చూపి కాకండి. ఎంతోమంది చెప్తున్నారు పేదవాళ్ళు ఉన్నారు సార్, పేద క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నారు. ఎవరిని అడగమండి, పేదవాళ్ళు నిజంగా సేవ చేయాలంటే రాండి, మాకు గుడ్ షెఫర్డ్ వాళ్ళందరికీ మేము ఛాన్స్ కలిగిస్తాం. వాళ్ళకి మేము స్థాపించిందే గుడ్ షెఫర్డ్ మై సంస్థ, ఇన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి, ఇంకా కూడా లోపల పెట్టున్నాను, ఇది నా పర్సనల్ ఆఫీస్, ఇంకా హెడ్ ఆఫీస్లో చాలా ఉన్నాయి, బొంబాయి ఆఫీస్ పంపించున్నాను, ఎన్నో చేస్తున్నాం. సేవ చేసిన వాళ్ళు మాట్లాడండి, 10 మందికి కాపాడే వాళ్ళని మాట్లాడండి, 10 మందికి కాపాడే వాళ్ళని మీలాంటి మంచి వాళ్ళ జీవుల్ని అందించండి. మీరు మంచి ప్రేయర్ చేసుకుంటా గుడ్ షెఫర్డ్ ఇంకా ముందుకు పోవాలని, మీలాంటి 10 మంది మమ్మల్ని బూస్టప్ చేసి ఎంకరేజ్మెంట్ చేయాలి, కానీ డిస్ఎంకరేజ్ చేయకూడదు. కాదు సార్ మా జిల్లాకు చేయగాకండి, మా వాళ్ళకి చేయగాకండి, మేము చేరమంటే మీ అందరికి చేతులెత్తి మొక్కుతానండి. మా గుడ్ షెఫర్డ్ మై ఫౌండేషన్లో ఎవరు రాగాకండి, ఎవరు చేరగాకండి, ఎవరు రావలేదండి. మంచి వాళ్ళు రాండి, మీకు అర్థమైతే మీకు ఇష్టం ఉంటే చేరండి, కానీ మీరెవ్వరు కూడా చెప్తున్నాను. మీకు డౌట్స్ పెట్టుకొని ఏదో ఒకటి వచ్చిన తర్వాత రూమర్ క్రియేట్ చేద్దామనుకుంటే మీకు ఈ సమస్య మీకు దావేయదు. ఏదో రూపాయి కడితే 2000 ఇస్తాం, 10000 ఇస్తాం, 30000 ఇస్తాం, అప్పుడంతా మీరు ఏం పీకుతున్నారా నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో అబద్ధాలు, అప్పుడు ఏం పీకుతున్నారు మీరు? ఈ సమస్య లాస్ట్ వరకు ఎట్లా చేయదు, చేయనే చేయదు. 10 మందికి సేవ అందిస్తుంది, ఆకలి అందిస్తుంది, చదువుంపిస్తుంది, 10 మందిని ఆదుకుంటుంది. బట్ మీ అందరిని చేతులెత్తికి మొక్కుతాం, మా దగ్గర రాగాకండి,
ఒక్క సంవత్సరం మా దగ్గర ఎవరు చేరకాకండి, మా గుచ్చఫడ్ జనాలకి మధ్యలో పోనివ్వండి, జనాలకి సర్వీస్ చేయనివ్వండి, మేము అన్ని చేసిన తర్వాత మీకు బిలీవినెస్ ఉంటే అప్పుడు రాండి, అప్పుడు మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కొత్తగా ఉంటుంది, ఆ రోజులు ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్లో అప్పుడు మా దగ్గర మాట్లాడండి. మీరు దయచేసి మా దగ్గర చేరకుండా ఒక్క సంవత్సరం ఓపిక పట్టి మమ్మల్ని ఓపికగా చూడండి, చూడండి తర్వాత రాండి, ఒక్క సంవత్సరం మమ్మల్ని చూడండి, దానివరకు మా దగ్గర చేరకాకండి. మేము ప్రజల దగ్గర సేవను పొందుకొని ప్రజల దగ్గర ఆశీస్సులు పొందుకున్న తర్వాత మీరందరూ మాకు ఆశీస్సులు ఇస్తారనే నమ్మకంతో మీ అందరికీ ఇంకోసారి నమస్కారం పెట్టుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్.